మలయాళీ భామ నిత్యా మీనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉంది. నిత్యా మీనన్ కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటిగా సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యా మీనన్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. డబ్బు కోసం తాను సినిమాలు చేయడం లేదని ఓ సందర్భాల్లో చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. తన పాత్రకు ప్రాధాన్యముంటే తప్ప ఆమె సినిమాలు ఒప్పుకోదు. తెలుగులో చివరిసారిగా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ భార్యగా కనిపించింది. ఇక తమిళ్లో తిరు సినిమాతో మంచి విజయం సాధించింది. మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. వండర్ ఉమెన్ అనే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో ఇటీవలే ఓటీటీలో కూడా పలకరించింది నిత్యా మీనన్. నిత్యా మీనన్ తాజాగా తిరుపతి వచ్చింది. జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని బత్తలవలం గ్రామంలో గల కల్కి ఆశ్రమాన్ని సందర్శించింది. అనంతరం కాంభాగం గిరిజన ఆలయాన్ని దర్శించుకుంది. ఆ తర్వాత అక్కడ ఉంటున్న గిరిజన ప్రజలతో కాసేపు గడిపింది. వారితో మాట్లాడుతూ ఓ మహిళ చేతిలో ఉన్న చంటి బిడ్డను ఎత్తుకొని లాలించింది నిత్యా మీనన్. గిరిజన పిల్లలు తన చుట్టూ చేరి పాట పాడుతుంటే ఆ బిడ్డను తన చేతిలో ఎత్తుకొని ఆడించింది నిత్యా మీనన్. అక్కడ ఒక వారం రోజుల పాటు మకాం వేయనుంది. ఈసారి న్యూ ఇయర్ వేడుకలు అక్కడే దైవ చింతనలో జరుపుకోనున్నట్టు సమాచారం. నిత్యా మీనన్ గిరిజనులతో మమేకమవుతున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.